సినిమా ఎలా ఉంది బ్రో ఫస్ట్ అసలు ర్యాంప్ ఉందా సినిమా బాగుంది బ్రో స్టార్టింగ్ స్టార్టింగే మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది పేర్లు పడేటప్పుడే అంటే ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు ఒక అసలు ఈ ఊర్లో ఏంటి అడవి మనుషులు ఏంటి అనేది చెప్పి అక్కడ నెక్స్ట్ చిరంజీవి గారు ఎంట్రీ సినిమా అలా సాఫ్ట్గా వెళ్ళిపోయింది ఎక్కడ కూడా స్లో అనిపించ స్లోగా ఉంది బట్ ఎక్కడ నాకు స్లో అనిపించలేదు అలా సాఫ్ట్గా అందరూ కామన్ ఆడియన్స్ కూడా నచ్చే విధంగా తీశారు ఓన్లీ ఫ్యాన్స్ స్టఫే కాకుండా జనరల్ ఆడియన్స్ని కూడా దృష్టిలో పెట్టుకుని శివ గారు తీసారు సినిమాని ఫస్ట్ హాఫ్ అయితే చాలా అలా వెళ్ళిపోయింది ఇంటర్వెల్ దగ్గర మట్టికి ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించే రేంజ్లో బాయ్ సిద్ధా తెలుసా మీకు అనేది అసలు సిద్ధ గురించి సోను సూద్ గారికి చరణ్ చిరంజీవి గారు చెప్తారు అసలు ఒక్క మూమెంట్ హై వెళ్ళిపోయింది అక్కడ ఇచ్చిన బీజిఎం మళ్ళీ స్టాలిన్ రేంజ్ గుర్తు చేసింది బీజిఎమ్ స్టాలిన్ ఇంటర్వెల్ ఏ రేంజ్ బీజిఎం అయితే ఇచ్చారు ఇక్కడ సిద్ధాని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఆ రేంజ్ బీజిఎం ఇచ్చారు ఇక సెకండ్ హాఫ్ కోసం పరితపించిపోతున్నాను అండ్ మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ కూడా ఎంట్రీ ఎలా అనిపించింది ఇంటర్వెల్కి ముందు సిద్ధా ఎంట్రీ సినిమాని అప్పుడు దాకా స్లోగా వెళ్తున్న సినిమాని ఒక్కసారి జవ్ అని లేపింది భయా అది స్లంప్లో దాన్ని అలా లేపింది అంటారు కదా అలా లేపింది ఫస్ట్ హాఫ్ని ఏంట్రా ఏదో తక్కువ అవుతుంది అనుకున్న టైంలో ఒక్కసారిగా అలా ఫుల్ మీల్స్ పెట్టేశాడు చిరంజీవి గారు ఆయన సిద్ధాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఫ్యాన్స్కి మెగా ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్ అది కొడుకుని తండ్రి ఇంట్రడ్యూస్ చేయడం ఒక అక్కడ క్యారెక్టర్లే కనపడింది సిద్ధ ఆచార్యాన్ని కనపడ్డారు తెప్పించి ఎక్కడ కూడా చిరంజీవి గారు చరణ్ గారు కనపడలేదు అల్టిమేట్ ఉంది ఫస్ట్ ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది అసలు మా సాఫ్ట్ కార్నర్ వెళ్ళిపోయింది భయ కోట్రా వగర్ మంచి మంచిగా తీసుకెళ్లారు సినిమాని నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి అవన్నీ కూడా అవతల వాళ్ళు రాయడానికి చూస్తారు కానీ బట్ నెగిటివ్ రివ్యూస్ని పట్టించుకోవద్దు ఫ్యామిలీస్ కూడా కూర్చుని ప్రశాంతంగా చాలా ప్రశాంతంగా ఉన్న సినిమా ఒక మంచి ప్రశాంతమైన సినిమాలో మంచి యాక్షన్ మేళవించి తీసారు సినిమాని సో అద్భుతంగా పండింది సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తాను భయ్యా